ఆర్టికల్ రద్దు చేసిన దరిమిలా తిరుపతిలో పెద్ద ఎత్తున సంతోష సంబరాలు జరుపుకుంటున్నారు. కార్యకర్తలు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంతోషమైన సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది ఎప్పటికైనా అవసరమైనది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నాలుగుగళ్ల మండపం దగ్గర ఇక్కడ పండుగ జరుపుకున్నటువంటి కార్యకర్తలను అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి నిర్ణయం మీకు ఈ 370 ఆర్టికల్ రద్దు ఎలాంటి అభిప్రాయాలు కలిగిస్తోంది? ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మా తాతల కాలం నుంచి చెప్పేవాళ్ళు జమ్మూ కాశ్మీర్ యొక్క బాధలు ఎలా ఉంటాయని. ఈరోజు మా తాతగారు లేరు, మా నాన్నగారు గారు లేరు, మేమున్నాం, మా యువతరం ఉంది. నేటి మా యువతరం ఆనందంగా జీవించడానికి భారతదేశంలో ఒక మంచి మార్గాన్ని ఇచ్చినటువంటి మోడీ గారికి, అమిత్ షా గారికి, మా యువతరమే కాదు రాబోయే తరాలు కూడా తల వంచి పాదాభివందనం చేయదలుచుకున్నాం. ఎందుకంటే 70 ఏళ్లుగా కాంగ్రెస్ పాలన చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్య నిర్ణయాన్ని ఈరోజు తను తిప్పికొడుతూ మన మోడీ గారు, అమిత్ షా గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు భారతదేశానికి కాశ్మీర్ నుండి ఉన్నటువంటి బాధల్ని తొలగిస్తూ దాన్ని మాలో భాగంగా, మా శరీరంలో ఒక భాగంగా దాన్ని గుర్తించి కలిపినంత వరకు మేము మోడీ గారికి, అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకే. 370 ఆర్టికల్ రద్దు కారణంగా కాశ్మీర్లో ఇప్పుడు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి రావచ్చని మీరు భావిస్తున్నారు? 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాశ్మీరులు ఈరోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. మనం ఈరోజు చూస్తున్నాం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు వారి యొక్క బలిదానం. ఏదైతే ఒకే దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆయన పాదయాత్ర చేసి ఆయన అక్కడ అసూలు బాసారో కాశ్మీరు, వారి యొక్క ప్రాణత్యాగం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు వారి యొక్క ప్రాణత్యాగాన్ని తల్లినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చింది. కాశ్మీర్లో ఉన్నటువంటి 370 అధికరణ అయితేనేమి, 35A అధికరణ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు అంతర్భాగంగా భౌగోళికంగా ఉన్నప్పటికీ ఏ కోశాన కూడా భారత్ యొక్క విధి విధానాలను, రాజ్యాంగానికి కట్టుబడకుండా వారికంటూ ఒక స్వయం ప్రతిపత్తి వల్ల కాశ్మీర్లో ఉన్నటువంటి లక్షలాది మంది పండిట్లను ఈరోజు కాశ్మీర్ వదిలేసి ఎంతోమంది మానభంగాలకు గురైనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఈరోజు నిజమైనటువంటి కాశ్మీర్ పండిట్ల యొక్క బలిదానాలకు గుర్తుగా ఈరోజు కాశ్మీర్ యొక్క స్వాతంత్రం లభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్టికల్ 370 రద్దు అనేది భారతదేశ యొక్క చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశంగా భావిస్తున్నాం. ఈరోజు స్వాతంత్రానికి తర్వాత నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి 1952 తర్వాత ఇటువంటి నిర్ణయాన్ని, సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటారా, లేదంటే దేశ ప్రయోజనాలు ఉన్నాయంటారా? దేశాని కోసం అనేసి ఇప్పుడు ఇది వచ్చిందండి. అన్కండిషనల్గా ఆ రోజు కాశ్మీర్ రాజు తెచ్చి భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఆ రోజు నెహ్రూ గారు చేత కానీ, నెహ్రూ గారు దీనిలో 370 ఆర్టికల్ 335A ఆర్టికల్ పెట్టి మన భారతదేశంలోకి అన్యాయం చేశాడు. దాన్ని, అది మన భారతదేశ భూభాగంలో అయిన కాశ్మీర్ని ఈరోజు మళ్ళా మనకి తెచ్చిపెట్ట ఏకైక మొగాడు ఈరోజు మోడీ గారు. మోడీ గారు మళ్ళా మన భారతదేశంలోకి మన కాశ్మీర్ని ఇచ్చారు. దానికోసం కాశ్మీర్లో అల్లర్లు అన్నీ కూడా తగ్గిపోయి మన భారత సైన్యము ఎంతోమంది అక్కడ చచ్చిపోయారు. వాళ్ళందరినీ కాపాడే దానికోసమని చేసిన యాక్టివిటీ ఈరోజు. దాన్ని పార్లమెంట్లో ఈరోజు ధైర్యంగా దాన్ని ప్రవేశపెట్టి ఉన్నట్టుండి దాన్ని ఎత్తుకొని వచ్చి పెట్టారు. అది మన భారతదేశం మంచి చరిత్రలోనే నిలిచిపోతుంది. ఇది ఇక్కడ చూసుకుంటే కూడా ఈ భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ 370 ఆర్టికల్ని రద్దు చేశాం, ఇటు ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేదని చెప్పేసి ఇది ఎప్పటికైనా జరిగి తీరాల్సిందేనని, అక్కడ కాశ్మీరీల మనోభిప్రాయాలకి విరుద్ధంగా కానీ ఎటువంటి జరగలేదు, అంతా భారతదేశం అంతా ఒకటే అన్న అభిప్రాయంతోనే ఈ 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగిందని, దీనికి కారణంగానే తామంతా సంతోషాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడంతా ఒక తిరుపతిలోని వీళ్ళందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో లక్ష్మీపతి, న్యూస్ హెరాల్డ్, తిరుపతి.